నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆ పార్టీ అగ్రనేతలంతా సాగర్లో తిష్టవేశారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టి సాగర్ గెలుపుతో పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామంటున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి ఫేస్ టు ఫేస్. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్లు తీవ్ర స్థాయిలో తమ శక్తి యుక్తులను ఒడ్డుతున్న పరిస్థితి. అందులో భాగంగానే అతిరథ మహారథులు, పార్టీలు ఎవరైతే ముఖ్యులు ఉంటారో వాళ్ళందరితో కూడా ప్రచారం చేస్తున్నారు. సో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ ఎన్నికల్లో భాగంగా హాలియాలో ఒక హోటల్లో టిఫిన్ చేస్తూ మనతో పాటు ఉన్నారు. నమస్కారం జీవన్ రెడ్డి గారు, ఎలా ఉంది నాగార్జున సాగర్ ఎన్నిక సంబంధించిన విషయం? నేను గత 4 రోజుల నుండి ఇటు ఆలియా పట్టణమే కానీ ఆలియా గ్రామీణ ప్రాంతంలో పర్యటన చేయడం, అంటే వాస్తవంగా ఈ ప్రాంత ప్రజానీకానికి జానారెడ్డి గారి పట్ల ఉన్న అభిమానాన్ని గమనిస్తే అసలు పోయిన ఓటప్పుడే ఇది చేయదారవలసింది కాదు. గతంలో జరిగినటువంటి ఒక పొరపాటు మళ్ళీ జరగకుండా ఈసారి ఏదైతుందో ఓటర్ కూడా చాలా జాగ్రత్తగా 100కు 100% జానారెడ్డి గారి గెలుపు రాజకీయాలకు అతీతంగా గెలిపించుకోవాలనేటువంటి ఒక పట్టుదల ఈ ప్రాంత ప్రజానీకులు కనబడుతుంది. 2018లో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నోముల నర్సయ్యను గెలిపించారు. సో ఆయన మృతితో వచ్చిన ఎన్నిక వారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు, ఖచ్చితంగా సెంటిమెంట్ కావచ్చు, లేదా టీఆర్ఎస్ని గెలిపించారు కాబట్టి మళ్ళీ తమకే అవకాశం ఉంటుందనేది వారి వాదన. అంటే వాస్తవంగా సానుభూతి అనేది ఎప్పుడు వస్తుంది? నరసింహయ్య గారు శాసనసభ్యుడిగా ఏ 2 సంవత్సరాలైతే ప్రాతినిధ్యం వహించిండో ఆ 2 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఆయన ఏమైనా అభివృద్ధి చేయగలిగి ఉండి ఉన్నట్టయితే తప్పకుండా సానుభూతి వచ్చి ఉండేది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. గత 2 సంవత్సరాలు ఈ ప్రాంతం ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైంది, స్థానికంగా అటు నరసింహయ్య గారు అందుబాటులో లేకపోయినప్పటికీ, జానారెడ్డి గారు ఎన్నికల్లో గెలవలేకున్నప్పటికీ కూడా దాని అన్యాయి ఈ ప్రాంత ప్రజానీకానికి అందుబాటులో ఉండి ఇటు ప్రభుత్వ పరంగా అమలు చేయదలబడేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అర్హతకు అనుగుణంగా అందింపజేసే ప్రయత్నం కానివ్వండి లేక ఇతరత్ర కానివ్వండి కాక వారి పట్ల ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజల అభిమానం మనకు తీవ్రంగా కనబడుతుంది. వాస్తవం ఇవాళ మనం గమనిస్తున్నటువంటి ఈ హాలియా, ఈ పట్టణమే కానీ, ఈ ప్రాంతమే కానీ 4 దశాబ్దాల క్రితం ఇక్కడ ఏమీ లేకుండే 81లో ఎప్పుడైతే జానారెడ్డి గారు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగిందో దాంతో ఈ ప్రాంతానికి గుర్తింపు ఆరంభమై 83లో వారు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా గెలిచి మంత్రిగా అప్పుడు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో బాధ్యతలు చేపట్టడంతో ఈ ప్రాంత అభివృద్ధికి అంకురార్పణ చేయడం జరిగిందని చెప్పండి. అంటే సుదీర్ఘకాలం అంటే రికార్డు స్థాయిలో శాసనసభ్యులుగా, మంత్రిగా, దేశంలోనే ఒక రికార్డు ఉన్నటువంటి జీవన్ ఏదైతే జానారెడ్డి, ఆ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు అనేది ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఒక్కటి మనం గమనిస్తే ప్రధానంగా మనది వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక ప్రాంతం, రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సాగునీరు కల్పించబడుతున్నటువంటి ఒక నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గం కావడమే అభివృద్ధికి చిహ్నంగా మనం భావితాలని చెప్పంటారు. అంటే మీరు చెప్తున్నారు చాలా చేశారని, కానీ ఒక డిగ్రీ కాలేజీ కూడా నియోజకవర్గంలో పెట్టించుకోలేదు అని అంటే జానారెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు అని చాలా హేళనంగా మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆశ్చర్యం కలుగుతుంది టీఆర్ఎస్ వాళ్ళ మాటలు చూస్తుంటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తుంది ఆయన, నీ కూడా డిగ్రీ కాలేజ్ ఇవ్వాలి గుర్తొచ్చిందా? నేను ఇప్పుడే పేర్కొన్నా కదా, హాలియా ఏదైతే ఉందో ఇక్కడ గ్రామం పొందించినప్పుడు అసలు ఇక్కడ ప్రాథమిక పాఠశాల లేదు. ఇక్కడ హై స్కూల్ ఉన్నది, జూనియర్ కళాశాల ఉన్నది, ఐటీఐ కళాశాల ఉన్నది, మీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, పాలిటెక్నిక్ కళాశాల ఉన్నది. వీళ్ళ విద్యా అవకాశాలు అనేది ఒక్కొక్క అడుగు పైకి పోవడం జరుగుతుంది. వీళ్ళ 7 సంవత్సరాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నీకు 7 సంవత్సరాలకు వెళ్ళి హాలియాలో డిగ్రీ కాలేజీ లేదు అనేది నీకు గుర్తుకు రాలేదు. వీళ్ళు ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డిగ్రీ కాలేజీ గుర్తుకు వచ్చింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కనీసం 7 డిగ్రీ కాలేజీలు ఆరంభించలేదు, 7 డిగ్రీ కాలేజీలు ఆరంభించలేదు చెప్పంటున్నా. ఉదాహరణకు మా జగిత్యాల ప్రాంతంలో రాయకల్ ఒక డిగ్రీ కాలేజీ మంజూరు ఇచ్చిందా 4 సంవత్సరాల క్రితం. దాని బోధకులు లేరు, టీచింగ్ స్టాఫ్ లేదని చెప్పని విద్యార్థులు రారు, విద్యార్థులు లేరని చెప్పని బోధకులను అపాయింట్మెంట్ ఇయ్యారు. ఎవడు చెప్పాలి వీళ్ళకు? ఏదో కోడి గుడ్డు ముందా పెట్ట ముందా అన్నట్టుంది. అసలు బోధకులు ఉంటే విద్యార్థులు వస్తారు.
అధికారంలో మూడేళ్ల పాటు మేమే కొనసాగుతాం కాబట్టి మళ్ళీ ఓటేస్తే నాగార్జున సాగర్కి ఏదైనా డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది జానారెడ్డికి ఓటేస్తే వచ్చే ఉపయోగం ఏంటి ఇప్పుడని ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏ కృష్ణా నదీ జలాలపై ఆధారపడి సాగునీటి సౌకర్యం పొందడం జరుగుతున్నదో ఆ కృష్ణా నదీ జలాలే దోపిడీ గురవుతున్నాయి వీళ్ళ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల ద్వారా సంగమేశ్వరం వద్ద ఏదైతుందో అదే పోతిరెడ్డి వరద కాలువ ద్వారా ప్రతిరోజు 5 నుండి 10 టీఎంసీ అక్రమంగా తరలించాలని చెప్పారు నిర్మాణం ఇవాళ కొనసాగుతుందని చెప్పి అంటున్నారు వీళ్ళ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా పేర్కొంటాడే వీళ్ళు నీ కాలం లోపల ఏదైతుందో అక్కడ అక్రమంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుండే నువ్వేం చెప్తున్నావే నువ్వు సోయిలేక నిద్రపోతున్నావు అని చెప్పి అంటున్నా వీళ్ళ జానారెడ్డి గారి యొక్క ఆవశ్యకత కేవలం సాగర్ నియోజకవర్గానికే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఆవశ్యకత ఉందని చెప్పి అంటున్నా జానారెడ్డి గెలిస్తే ఏంటి తెలంగాణ ప్రజానీకానికి వచ్చే ఉపయోగం ఇవాళ మొట్టమొదటి చెప్పంటూ నేను కృష్ణా నదీ జలాల అక్రమ దోపిడీని అరికట్టడం దొరుకుతుందని చెప్పి అంటున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ జానారెడ్డి గారి నాయకత్వం లోపల ఏదైతే ఉందో ఇవాళ ఏ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు అక్రమంగా నీటిని తరలించాలని చెప్పి ప్రయత్నం చేయడానికి ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింప చేయడానికి ఇవాళ మొట్టమొదటి ఉద్యమం దాంతో ఆరంభమవుతుందని చెప్పి అంటున్నా నమ్మతారా పోతిరెడ్డి పాడు రాజశేఖర్ రెడ్డి హయాంలో దాన్ని విస్తరించినప్పుడు మీరందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మరి అప్పుడు అడ్డుకోలేనటువంటి వాళ్ళు ఈరోజు అడ్డుకుంటామంటే నమ్ముతారా ఇప్పుడు ఆనాడు పోతిరెడ్డి పాడు కేవలం వరద కాలువ ఇవాళ ఏమైపోయింది నువ్వు వరద కాలువను శాశ్వతంగా నీటి తరలించే విధంగా లిఫ్ట్ ద్వారా నువ్వు ప్రాజెక్ట్ ముందుకు పోతున్నావు ఇదే కేసీఆర్ ఏదితుందో మీరు అన్నట్టు అన్నాడు పోతిరెడ్డి వరద కాలువ నిర్మాణం చేపడితే అందరం కూడా అభ్యంతరం చెప్పినా వ్యతిరేకించడం పోతిరెడ్డిపాడు వరద కాలువగానే కాదు దాని శాశ్వత ప్రాతిపదికన శాశ్వత ప్రాతిపదిక శ్రీశైలం ప్రాజెక్టులో నీరున్నంత వరకు జలదోపిడీ చేపట్టబడే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాయని చెప్పి అంటున్నాను అదే పూర్తయి నిర్మాణం ముందుకు పోయినట్టయితే అసలు సాగర్ ఆయకట్టు మొత్తం ప్రశ్నార్థకం అయిపోతుందని చెప్పి అంటున్నాను ఏం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం తలపెట్టాల్సిన ప్రాజెక్టును నువ్వు నిర్లక్ష్యం చేసి కేవలం సంక్షేమ కార్యక్రమాలనే నెపంతో నువ్వు పెన్షన్లతో పబ్బం గడుపుకుంటా అని చెప్పారంటే ఇలా నీ పెన్షన్లు ఏంటి క్వార్టర్ ధర పెంచినంత కాదు అని చెప్పంటున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు 8,000 కోట్ల ఆదాయానికి పరిమితమైనటువంటి ఎక్సైజ్ ఆదాయం ఇలా 32,000 కోట్ల చేరుకుంది బడ్జెట్ పెరిగింది సంపాదన పెరిగింది ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇవన్నీ పెరిగాయి అనేది కూడా అంటే మద్యం విక్రయాలు కూడా అందులో భాగమే అంటారు మీరు గ్రామ గ్రామాల బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం కూడా అందులో భాగమే అంటారు మీరు అందుకే తెలంగాణ సాధించుకుంది ఒకవైపు ఏదైతుందో కరోనా వైరస్ విజృంభిస్తుంటే మీరు కరోనా వైరస్ను ఏ విధంగా అరికట్టాలని ఆలోచన లేకుండా మీరు విద్యాలయాలన్నీ మూసేసింది సంతోషం విద్యార్థులకు ఎక్కడ కరోనా సోకేటువంటి అవకాశం ఉంది ప్రమాదం ఉందని మూసేసింది మన మద్యం దుకాన్లు నీ క్లబ్లు పబ్లు బార్లు పర్మిట్ రూమ్లు బెల్ట్ షాపులు ఇక్కడ కరోనా రాదు ఇక్కడ కరోనా రాదు అంటే ఏంటి నీ ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటి ఏకైక నెపంతో ప్రజానికి అనేది ఉందో వీళ్ళు కేవలం మద్యమంతులో ముంచే విధంగా మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం ఎందుకంటే అటువంటి ఆదాయం కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో ఉంది నాగార్జున సాగర్లో ఆ వరుసగా వస్తున్నటువంటి ఫలితాల పరంపరని ఏమన్నా మారుస్తారా లేకపోతే అలాంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు 100% వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ఎన్నికతోని తిరిగి పూర్వవైభవం సంతరించుకోబోతుందని చెప్పంటుంది ఇది ఒక పరీక్షా సమయం మాకు కూడా చెప్పంటున్నాను ఇదంత సులువు కాదు కేవలం ఒక్క జానారెడ్డి గారిని నిలువరింప చేయడానికి మొత్తం రాష్ట్ర క్యాబినెట్ ఇక్కడ స్థిరపడ్డది కేసీఆర్ గారే స్వయంగా వీళ్ళ ఎన్నికల ప్రకటన కంటే ముందుగానే ఒక పర్యాయం పర్యటించిపోయిండు మళ్ళీ సార్ వస్తున్నారట మీరందరూ వచ్చినప్పుడు లేని అధికార పార్టీ వాళ్ళు రాకూడదా జానారెడ్డి గారు ఛాలెంజ్ ఇచ్చిండు మా వైపుకి ఏదైతుందో ఆయనతో సహా అభ్యర్థితో సహా నేను బయట ఉంటా మీరు కూడా టీఆర్ఎస్ వైపుకి ఏదైతుందో ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనక లెట్ అస్ గివ్ ఓటర్లు స్వేచ్ఛ ఇద్దామని చెప్పి అని చెప్పిండు ఏమైందే ఇలా మండలానికి ఒక మంత్రి ఊరుకో ఎమ్మెల్యే ఇలా ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ఇలా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఏదైతుందో సమీక్షా సమావేశం నిరూపించడానికి సమయం లేదు ఆయనకి కానీ ఏదైతుందో ఆలయాలో ఒకవైపు అక్కడ ఖమ్మంలో షర్మిలమ్మ మీటింగ్ పెట్టుకుంటా అంటే 6,000కు పరిమితం అయిపోయేది ఏదైతుందో అనుమతి ఇచ్చింది అక్కడ కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆలయాలో 2వ పర్యాయం కేసీఆర్ మీటింగ్ పెట్టుకుంటే 100,000 జనాన్ని తరలిస్తున్నారట అంటే ఆలయ ప్రజానికం ఏమైనా మంచిదే ఆయనకు మాత్రం ఏదైతుందో రాజకీయాలు కావాలి
అంటే టిఆర్ఎస్ పైన ఏ విధంగా కొనసాగుతుందని గమనించడానికి ఇంతకంటే కొన్ని నిదర్శనాలు అవసరం. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏంటి, గెలవకపోతే పరిస్థితి ఏంటి నాగార్జున సాగర్? ఇప్పుడు 100% ఈ ఎన్నిక గెలవబోతున్నాము. మరి ఈ ఎన్నిక కేవలం హాల్యాకు సాగర్ కే పరిమితమైన ఎన్నిక కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఈ వైపు గమనిస్తుంది అంటున్నా. ఇలా జానారెడ్డి గారు కూడా ఇలా ప్రభుత్వం వైపుకి వెళ్ళి అధికార పక్షం వైపుకి ఎంత ఒత్తిడి గురి చేసినా అంత రెట్టింపు మెజార్టీ పెరిగిపోతుంది తప్ప అది ఆగేది కాదు అని చెప్పి పేర్కొంటున్నారు. ఇది జీవన్ రెడ్డి గారు చాలా విశ్వాసంగా నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ గెలవబోతుంది, గెలుపు తెలంగాణకు కూడా చాలా అవసరం అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం. కెమెరామెన్ రాజమోహన్ తో శ్రీహరి, నాగార్జున సాగర్.